సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజా ప్రయోజనం వ్యాజ్యం కూడా మేము వేస్తాము, ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకుపోతాం. అంతేకాకుండా కదిరి నియోజకవర్గంలో ఇప్పటికి కూడా ఏ రకంగానూ వ్యవస్థకు సంబంధం లేనటువంటి వ్యక్తులు ప్రచారం నిమిత్తం ఎక్కడైనా గ్రామాల్లో పోతే మీరు పోలీస్ జీపేసుకొని వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? బహుశా మీకు మా మీద కోపం రావచ్చు, ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉంటే ఏదో మిమ్మల్ని టార్గెట్ చేసినాం అనుకో. మీరు మాకు టార్గెట్ కాదు, ఎందుకంటే మా శత్రువులు కాదు. మీరు మీరు ప్రజల హితం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి క్రమంలో పనిచేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు. మీరు విచక్షణ కలిగినటువంటి వ్యక్తులు. ఈరోజున మీ విచక్షణ అధికారాలను ఉపయోగించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎంతవరకు మీరు చేస్తున్నటువంటి ఇటువంటి అమలు చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలు సహేతుకమో మీరు ప్రజలకు తెలియజెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మీరు స్పందించకపోతే ఖచ్చితంగా మేము స్పందిస్తాం. అంతేకాకుండా ఈరోజున ఒక వ్యక్తి ఇంట్లోకి దూరి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఈ మధ్యకాలంలో తెలుగుదేశంలో ఉన్నాడు, మళ్ళీ వైసీపీ లేకపోయినారు, మళ్ళీ తెలుగుదేశం లేక వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన ఇంటి మీద పోయేసి దాడి చేయడం, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక ఇంట్లోకి దూరి దాడి చేసేటువంటి పరిస్థితులు కొంతమంది పోతా ఉన్నారంటే పోలీస్ వాళ్ళకి మేమే ఆ రోజు ఇన్ఫామ్ చేసినాం. దానికి మూలాలయం అంటే ఒక అవినీతికి సంబంధించినటువంటి కార్యక్రమం గురించి ఫేస్బుక్లో పెట్టినారు, దాని మీద వీళ్ళు దాడి చేశారని చెప్పేసి పోలీసు వారు చెప్తా ఉన్నారు. ఇటువంటి దాడులను మీరు ఉపేక్షిస్తే లేదు, దీనికి ఏదో డిఫెన్స్ సెట్ చేసుకోవడానికి ఆయన ఫేస్బుక్లో పెట్టాడు కాబట్టి వీడు కొట్టినాడంటే మేము రోజు 10 మందిని కొట్టాలి. ఫేస్బుక్లో పెడితేనో బేస్బుక్లో పెడితేనో ఇది ఎంతవరకు కరెక్ట్ అని పోలీసు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోండి. మీరు ఏదో ఒక చర్యలు తీసుకుంటా ఉన్నారు, పిలిపించి బైండ్ ఓవర్ చేస్తాం అది ఇది అని చెప్పేసి. ఈ రకంగా ఇళ్లలో దూరి దాడి చెప్పే వాళ్ళ మీద మీరు తీవ్రంగా చర్యలు తీసుకోకపోతే ఈ రోజున మేము విన్నకుండా ఉండొచ్చు. లాజికల్గా మీరు ఈ రోజున మీరు కన్క్లూడ్ చేయకపోతే దీన్ని ఖచ్చితంగా మేము కన్క్లూడ్ చేస్తాం. ఈరోజు ఊరికే ఉంటాం, మేము చూస్తాం ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు వారు కానీ స్పందిస్తున్నారా, దీని మీద సక్రమమైన చర్యలు ఉంటున్నాయా లేదా, కేసులు సక్రమంగా పెడుతున్నారా లేదా అని చెప్పేసి. మా వంతుగా మాత్రం మేము ఎవరైతే దాడులు చేసినటువంటి వాళ్ళని ఉపేక్షిస్తామని చెప్పేసి మాత్రం మీరు అనుకోవద్దండి. రేపంటే ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోమంటాను. దీన్ని తీవ్రంగానే పరిగణలోకి తీసుకుంటాను. పోలీసు వాళ్ళ మీద బాధ్యత ఉంది, వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని ఒక నమ్మకం ఉంది మాకు వాళ్ళ మీద. దీన్ని ఇదే రకంగా కొనసాగితే మాత్రం మా వైపు నుంచి కూడా జరిగేటువంటి కార్యక్రమాలని పోలీసు వారు కూడా ఆలోచన చేయమంటారు. ఇది మంచిది కాదు, ఇది లా అండ్ ఆర్డర్ షుడ్ బి మెయింటైన్. మాకు బాధ్యత అది రాజకీయ పార్టీగా. ఈ రకమైనటువంటి చర్యల్ని మీరు కట్టడి చేయలేనటువంటి పరిస్థితుల్లో, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు తీవ్రంగానే దీన్ని పరిగణించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇటువంటి చర్యలు పునరావృతం అయితే మాత్రం మేము కూడా మా ప్రతిస్పందన కూడా చాలా తీవ్రంగానే ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజున ప్రైవేటు వ్యక్తులకి మీరు పిఎస్ఓలను అలౌ చేసి విచ్చలవిడిగా వాళ్ళ అధికార దర్పాన్ని ప్రదర్శించేటువంటి పరిస్థితుల్లోకి మీరు తీసుకుపోతా ఉన్నారు. దీని మీద మీరు మీ మీద కూడా చర్యలు తీసుకునే విధంగానే మేము కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ప్రతి చోట షెడ్యూల్ వచ్చింది, షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారము ప్రతిపక్షము ఏమి ఉండవు, అధికార దర్పాలు ప్రదర్శించేటువంటి పరిస్థితులు ఉండవు, అధికారుల వివక్షత చూపించేటువంటి పరిస్థితులు కూడా ఉండకూడదు. మరి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు కానీ కొంతమంది అధికారులు వాళ్లకు ఒత్తాసు పలికే విధానం కానీ స్వస్తి పలకమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా వచ్చే రోజుల్లో మాదక ద్రవ్యాలకు ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా యువతను కాపాడుకోవాలనే నినాదంతో ఖచ్చితంగా ప్రజాబాహుళంలోకి పోతాం. మా ఎన్నికల ఎజెండాకు కూడా యువత కోసం దీన్ని తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ, ఏదైతే అనాలోచిత వ్యక్తులకి, ప్రైవేటు వ్యక్తులకి మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి పిఎస్ఓల మీద వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా నమ్ముతాన్నాం మేము. మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా మాకున్నటువంటి ఫోరమ్స్ మేము ఉన్నాయి, మేము అప్రాప్రియేట్ ఫోరమ్స్లో మేము రిప్రజెంట్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఆ రోజు మీరు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు కూడా మీరు ఇప్పుడే ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తాము.